మ్యామ్, ఇప్పుడు అడగబోయే క్వశ్చన్, యాక్చువల్లీ ఈ క్వశ్చన్, ఈ టాపిక్ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటూ ఉంటుంది. అండ్ ముందు కాలంలో ఉన్నన్ని ఫార్మాలిటీస్ కానీ ఇప్పుడు లేవు ఇంత. అయితే ఆడపిల్ల పుట్టింటికి మాటి మాటికి రావచ్చు అంటారా? అంటే పుట్టింట్లో ఎప్పటిలా ఉండేలా, ఇది వరకు ఉన్నట్టే ఎప్పట్లా ఉండవచ్చు అంటారా? అంటే రావచ్చు, కానీ ఎట్లా రావాలి? ఇప్పుడు పాతకాలంలో అన్నారు కాబట్టి అది ఎట్లా అంటే, పాతకాలంలో ఏ శుభకార్యం జరిగినా, ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, మన ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా, పెళ్లి చేసి పంపించేశాము, ఆ లోటుగా ఉంది. మా నా అమ్మాయి కూడా వస్తే ఆ హ్యాపీనెస్, ఆ లోటు కూడా మనకి భర్తీ అవుతుంది కదా, హ్యాపీనెస్ ఉంటుంది కదా అని పెద్దవాళ్ళు ఆలోచించి ఆ రోజుల్లో ఏది జరిగినా అమ్మాయిల్ని పిలిచేవారు పండగలకని. తర్వాత అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళంటే వాళ్ళ పిల్లలకి సీమంతాలని ఏవో వాళ్ళ బర్త్డేలు ఫంక్షన్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, అంటే లోకల్ అయితే అలా పిలుచుకుంటారు. వేరే ఊళ్ళు అనుకోండి, అంతేం పిలిచేవారు కదా అప్పట్లో కూడా. ఒకే ఊర్లో ఉండి కాస్త దూరంలో ఉన్నట్టయితే, ఊళ్ళోనే ఉంది కదా మన అమ్మాయి కదా, పెళ్ళే వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంట్లో కళే లేదు, ఆ అమ్మాయి కూడా ఉంటే బాగుండు అన్న ఆశతోటి వీళ్ళు పిలిచేవారు. వాళ్ళు కూడా అలా వచ్చేవారు, వచ్చి చక్కగా ఇంట్లో అన్ని చక్కదిద్ది హెల్ప్ చేసి ఆ ఫంక్షన్ సక్సెస్ చేసి వాళ్ళు ఏదో తాంబూలం పసుపు కుంకుమ పెడితే తీసుకుని సంతోషంగా వెళ్ళేవారు. కానీ ఏ రోజుల్లోనైనా అల్లరి చేసే అమ్మాయిలు ఉన్నారు, బుద్ధిగా ఉండేవాళ్ళే ఉన్నారు. పాతకాలంలో కూడా వచ్చి ఒక భావన ఉండేది కొంతమందిలో, ఏంటంటే నేను ఇక్కడ పుట్టి పెరిగాను కదా, నాకు ఇప్పుడు నేను పరాయిదానిలాగా వచ్చి వెళ్ళాల్సి వస్తుంది అనే భావంతో వచ్చి కళ్ళనీళ్ళు పెట్టేసుకుని నాకేదో తక్కువైపోయింది, వీళ్ళందరూ రాబట్టే కదా, నేను వచ్చినా కూడా నేను గెస్ట్లాగా వచ్చి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అదే కానీ వీళ్ళెవరూ లేకుండా ఉంటే నాకు ఇదివరకట్లాగానే జరిగేది, ఇలాంటి భావాలతో త్రూఅవుట్ జర్నీ అనుకుంటూనే వస్తూ ఉంటారు. వెళ్ళంగానే ఇవన్నీ అడగాలి, అమ్మ నువ్వు అప్పుడు బాగా చూసావు, ఇప్పుడు బాగా చూడలేదు, ఎందుకు అమ్మ మీద అలుగుదాము. ఓకే, అమ్మ వరకైతే ఓకే, కానీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఉంటారు కదా మెంబర్స్, ఆ ఇంట్లో కొడుకులు కోడళ్ళు ఉంటారు, వాళ్ళు వింటే వాళ్ళు బాధపడతారు, బాధపడి ఊరుకోరు వాళ్ళు, వాళ్ళు ఇంకొక పెద్ద గొడవ చేస్తారు. ఇద్దరు మంచి వాళ్ళు అయితే చిన్నగా అనుకోవటాలతోనే, ఈవిడ అమ్మతో చెప్పుకోవడంతోనే సరిపోతుంది, ఆవిడేమో విని బాధపడి ఊరుకోవడంతోనే సరిపోతుంది, లేదంటే ఫైటింగ్లు అయిపోతాయి. అందుకని అలా వచ్చినప్పుడు సువాసనగా వచ్చి సువాసనగా వెళ్ళిపోవాలి. అంటే ఆ గొడవ పడేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే అందరు లోకల్ మ్యారేజెస్ ఎక్కువగా చూస్తున్నాం, దగ్గర దగ్గర ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు తక్కువ అనుకోండి, ఉండేవాళ్ళు ఉంటారు. మెయిన్ ఏంటంటే దగ్గరలో ఉన్నవాళ్ళు అంటే ఫ్రీక్వెంట్గా వచ్చేస్తుంటారు, పిలిచినా పిలవకపోయినా. ఒకవేళ పిలిచారు అంటే ఎలా పిలుస్తారు తెలుసా, తలనొప్పిగా ఉందమ్మా ఒకసారి వచ్చేళ్ళు, మీ వదిన నాకు కాఫీ కూడా పెట్టి ఇవ్వట్లేదు, ఉండి ఒక రెండు రోజులు ఉండిళ్ళమ్మా నాకు మనసేం బాగాలేదు అని పిలిచే తల్లులు ఉన్నారు. లేదు ఏ ఫోన్లోనో మాట్లాడుకుంటారు కదా, తలనొప్పిగా ఉందంట అమ్మకి నేను వెళ్తానని చెప్పి వచ్చి ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. అలా వచ్చి సర్వీస్ చేసి వెళ్తే అది ఓకే, కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆమెని ఇన్సల్ట్ చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే తను ఆవిడకి హెల్ప్ చేసినా చేయకపోయినా ఈ అమ్మాయి అనే మాటలకి వాళ్ళు బాధపడతారు. ఇలాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అవసరాన్ని బట్టి వస్తూ ఉండాలి. అక్కడ అత్తగారింట్లో గొడవలు పడిపోయి, భర్తతో గొడవలు పడిపోయి, చిన్న పిల్లలైతే తీసుకుని వచ్చేయడం, కొంచెం పెద్ద పిల్లలైతే అక్కడ వదిలేసి వచ్చేయడం, ఇంకా వాడికి స్కూల్కి వెళ్ళాలన్నా, వాడికి స్నానం చేయించాలన్నా వాళ్ళకి చేత కాదు, తల్లి చేయాలి కదా, ఇంకా రాలేదంటే వాళ్ళు కాల్ చేయడం, ఈవిడ ఇక్కడ ఉండిపోవడం, కోపం అన్నమాట, చేసుకోండి ఇప్పుడైతే మీకు తెలిసి వస్తుంది అంటే అలా మాటి మాటికి వీళ్ళు అలౌ చేసినంత కాలం అవి అలా జరుగుతూనే ఉంటాయి. రావాలి పుట్టింటికి, ఏదైనా జరిగినప్పుడు చక్కగా వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. వాళ్ళు ఎంత మంచిగా వచ్చి వెళ్ళాలో అంత మంచిగా వచ్చి వెళ్ళాలి, వీళ్ళు కూడా ఎంత చక్కగా పిలిచారో అంత చక్కగా వాళ్ళని చూసి జాగ్రత్తగా పంపించేయాలి. వచ్చినందుకు మనం ఊరికే రభస చేసుకుని ఆ వాళ్ళ మీద, ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద, వదినలు అనుకోండి వదినలు ఉంటారు, అమ్మకి వదినల మీద ఎక్కించడము, లేకపోతే అన్నయ్యని అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని సాధించడము, బావిడ వచ్చిందంటే బాబోయ్ అనుకునేలాగా వీళ్ళు ప్రవర్తిస్తారు. అదంతా ఆ ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్సే కదా, వాళ్ళకి చాలా రోజులు మనసులు డిస్టర్బ్ అయిపోయి ఉంటాయి, వాళ్ళకి ఈ విషయాలన్నీ మైండ్లోంచి పోవు ఇంకా వాళ్ళకి.
అలా కొన్నిసార్లు జరిగింది అని అంటే వాళ్ళకి విరక్తి పుడుతుంది, ఎందుకు వస్తుందిరా బాబు, ఎందుకు వచ్చిన గొడవలరా బాబు, రాకుండా ఉంటే బాగున్నాయి. ఆటోమేటిక్గా ఫ్రిక్షన్స్ చూస్తే మొహం తిప్పుకోవాలి, వస్తే పలకరించకుండా లోపలికి వెళ్ళిపోవడాలు జరుగుతాయి. అప్పుడు ఈ వచ్చిన అమ్మాయి ఏం చేస్తుంది, నన్ను చూసి వెళ్ళిపోయింది, నన్ను పలకరించలేదు అని తల్లికి చెప్పడము, ఆటోమేటిక్గా తల్లికి కోపం వస్తుంది, మా అమ్మాయి వస్తే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, వాళ్ళిద్దరికి గొడవలు, ఇక్కడ వీళ్ళిద్దరికి గొడవలు, ఇంట్లో ఉన్న అన్నదమ్ములతో గొడవలు, ఇలా వచ్చేస్తాయి. మనం ఏంటి సువాసనగా వెళ్ళాలి, చక్కగా ఏ పని మీద పిలిచారు, పిలిస్తే తప్ప పుట్టింటికి వెళ్ళకూడదు. సెకండ్, ఒక అక్కడ ఎవ్వరు లేరు, నిస్సహాయ స్థితిలో ఏదన్నా మన అవసరం ఉంది, మనం తప్పితే వేరే దారి లేదు అని అనుకున్నప్పుడు మనం వెళ్ళచ్చు, పిలవకపోయినా వెళ్ళచ్చు. అదేంటంటే అది మన ఒక సేవా దృక్పథం, మన మన కొంత బాధ్యత, మనం కూడా అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి. అంతేగాని ప్రతిదానికి మనం అతి ప్రేమ ఉందని చెప్పి, వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి, నేనేదో నేను చేయగలను అని చెప్పి వెళ్ళామా, దెబ్బతినేస్తాం. మన వాల్యూ పోతుంది, మన ఉనికి పోతుంది, మనకి నెక్స్ట్ ఇన్విటేషన్స్ ఉండవు, తర్వాత మనం చూస్తే కోపాలు వస్తాయి వాళ్ళకి. ఇంకా వస్తుంది అంటే భయపడతారు. భయపడడం కాదు, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. ఎందుకు వస్తున్నావు నువ్వు, ఎప్పుడు వెళ్తావు నువ్వు అనే క్వశ్చన్స్ వస్తాయి. అసలు వెళ్ళకూడదు. ఒక ఆడపిల్లని పెళ్లి చేసి పంపించిన తర్వాత వాళ్ళు పంపించినప్పుడు మనం వెళ్ళాలి కదా, వాళ్ళు పంపించినప్పుడు మనం వెళ్ళిపోయాం కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళం ఎలా ఉండాలి, పిలిస్తే కానీ వెళ్ళకూడదు. ఏమంటారు, ఆ పౌరుషం ప్రతి ఆడపిల్లలో ఉండాలి. ఏ మనకి వాల్యూ లేదా, మనకి ఒక గుర్తింపు లేదా అని మనం అనుకోవాలి. అంతేగాని మన అమ్మాయిగా, మన నాన్నగా, మన వాళ్ళే కానీ వెళ్ళామా, దెబ్బతింటాం. చాలా గొడవలు వస్తాయి, అసలు రిలేషన్స్ దెబ్బతింటాయి, రిలేషన్స్ తెగిపోవచ్చు. కానీ ఆటోమేటిక్గా వాళ్ళు, అవతల వాళ్ళు కూడా గొడవలు పెడతారు, మీ అక్కనో మీ చెల్లెనో ఇలా వస్తుంది, ఎందుకు రావాలి, ఇలా వచ్చి నన్ను ఇలా అంది, నన్ను అనకపోయినా అన్నామని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు రావడం ఇష్టం ఉండదు, పదే పదే రావడం ఇష్టం ఉండదు, కట్ చేయాలి ఆ రిలేషన్. ఆ రావడం పోవడం తర్వాత వీళ్ళకి వాళ్ళకి ఉన్న రిలేషన్ కూడా కట్ చేయాలి. వీళ్ళు ప్రేమగానే ఉంటారు కదా, ఎంత కాదన్నా ఉన్నప్పుడు ఈ ప్రేమను కట్ చేయాలి, ఆ రాకపోక కట్ చేయాలి. ఆటోమేటిక్గా అటు నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంక ఈ అమ్మాయి పాపం పిలిచినా పిలవపైన వెళ్ళింది అనుకోండి, ఏదో పాపం కష్టం వచ్చిందనో ఏదో బాగోలేదనో వెళ్ళినప్పుడు కూడా వెలుగు ఉండదు. ఎంత బాధపడుతున్నప్పుడు నాకు బెంగ వచ్చింది, మనోవేదన పెట్టుకున్నాను, నేను మా అమ్మాయిని చూడాలి అని 10 సార్లు అనుకున్నప్పుడు వచ్చి రావాలి. ఈ రోజుల్లో అయితే అంతే అలాగే ఉంది. అంటే ఈ రోజులంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, ఉంది గత 40-50 సంవత్సరాల నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఇదేంటంటే సరికొత్త పాత చరిత్ర అంతే, ఇది సరికొత్త పాత కథ. ఈ కథ కొత్తది కాదు, పాతది కాదు, అది ఎప్పుడు నిత్య నూతనమైన కథ. ఇది ఈ విషయం కూడా అంతే, ఎప్పటికప్పుడు కొత్తది అనమాట ఇది. అందుకని తను ఏంటనేది తెలుసుకోవాలి అసలు. తనకి తనకు వాల్యూ లేదా, తనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా, నేను చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు, నేను ఒక వ్యక్తిత్వంతో నేను బిహేవ్ చేయాలి, నా వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకోవాలి. ఆడపిల్ల అంటే మగపిల్లడు అంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, హుందాగా బతకాలి. వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్ళాలి, అవసరం పడితేనే వెళ్ళాలి, అవసరం పడితేనే ఏదన్నా ఇవ్వాలి. అది ఎవ్వరూ లేని పరిస్థితి, మరీ బాగా నిస్సహాయ స్థితిలో ఉన్నారు అని అనుకుంటే ఆ రిలేషన్ ఎటువంటిదైనా మనం పిలవకుండానే వెళ్ళాలి అసలు, అది వేరే బాధ్యత. ఇలాంటి సిచ్యువేషన్స్లో, సందర్భాల్లో మాత్రం ఆడపిల్ల తన ఆత్మగౌరవాన్ని, తన ఆత్మాభిమానాన్ని, తన వ్యక్తిత్వాన్ని బాగా కాపాడుకోవాలి. తనకి తాను చేతులారా తీసేసుకోవడమే. అలా వెళ్తే నీకు ఎప్పుడూ ఆ స్వతంత్రం ఉంటుంది పుట్టింట్లో, కానీ ఇలా వెళ్తే ఉండదు. అలా వెళ్ళి చూడు, ఎప్పుడైనా పిలిచినప్పుడు వెళ్ళి చూడు, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఇంకా రాలేదేంటారు, వెళ్ళిన తర్వాత ఎంతసేపు ఏంటి అంటారు, అలా కాదు బండి దొరకలేదు, ఆటో దొరకలేదు, లేకపోతే కారు దొరకలేదు, ఏదో సమ్ ట్రైన్ లేట్ అయింది అన్నా కూడా అమ్మ పొద్దుట్టు నుంచి ఎదురు చూస్తుందని పాలు అన్ని పాలు తెప్పించి పెట్టాను, నీకోసం అవి చేసాం ఇవి చేసాం, ఇంత పెరుగు తోడు పెట్టాను, ఇలాంటివన్నీ అంటుంటారు ఇళ్ళల్లో. వాళ్ళ ఆతృత, వాళ్ళు ఎప్పుడెప్పుడు చూడాలా అన్న ఆతృతతోటి మరి నీకు ఆ గౌరవం మామూలుగా వెళ్తే దొరుకుతుందా? కాబట్టి మన విలువను కాపాడుకుంటూ ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే వెళ్ళాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్ళాలి, అప్పుడే మనకి గౌరవం నిలబడుతుంది. ఓకే.